ఈ మధ్య కాలంలోనే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి ప్రమోషన్ తీసుకున్న హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు అవమానమా అని ఆలోచిస్తున్నారా? అవును, నిజంగానే ప్రియాంక చోప్రాకి ఘోర అవమానం జరిగింది. త్వరలో బేవాచ్ మూవీ రిలీజ్ కానుండగా అందులో నెగటివ్ రోల్ లో చేసింది పీసీ. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు ఫోటోషూట్స్ చేస్తూ అదే సమయంలో ఇండియాలో పలు భాషల్లో తన సొంత బ్యానర్ లో పర్బుల్ పేబుల్ పిక్చర్స్ పై సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉంది ప్రియాంక. ఇప్పుడు ఈ స్థాయిని సంపాదించుకున్న మొదట్లో అవమానాలు ఎదుర్కొన్నట్లు చెబుతుంది. తన బాడీని ఇన్సల్ట్ చేసిన సంఘటనను చెప్పుకొచ్చింది. నేను యాక్టింగ్ ప్రారంభించక ముందు ఓ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ని కలిశాను. అప్పటికే నేను బ్యూటీ కాంటెస్ట్ విన్నర్ ని, మిస్ వరల్డ్ గా ఎంపిక అయ్యాను కూడా. అయితే అతను మాత్రం నాలో చాలా లోపాలున్నాయన్నాడు. అలాగే నా శరీరాకృతికి తగిన విధంగా లేదని అన్నాడని చెప్పింది ప్రియాంక. మన బాడీ కనిపించే విధానంపై తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొన్ని పౌండ్ల బరువు పెరిగినా కమెంట్ చేస్తారు. అందరికీ ఇది జరుగుతుంది అని చెప్పిన ఈ బ్యూటీ సరైన వయసులో పిల్లలను కంటే ఆరోగ్యంగా ఉంటారని చాలా మంది చెబుతారు. జనాలు అందరికీ ఈ విషయం తెలుసనే అనుకుంటున్నా. సైన్స్ చెప్పినట్లుగా కాకుండా మన మనసు చెప్పినట్లుగా నడుచుకుంటే సంతృప్తిగా ఉంటుందని నా ఉద్దేశం అంటుంది ప్రియాంక. అయినా మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ప్రియాంకను నీ మూతి బాగాలేదు, నీ ముక్కు బాగాలేదు అనడం చూస్తుంటే నిజంగా విచిత్రంగా ఉంది కదూ.